ఇప్పుడు హుజూరాబాద్ నియోజకవర్గం అంతా కూడా చాలా హాట్గా పోయి ఎండలు మండిపోతున్నాయి. మా పొలిటికల్ హీట్ కూడా అట్లనే ఉంది. ఎలక్షన్ హీట్ కూడా ఎలా ఉండబోతున్నాను నాకు తెలిసి అయితే బాగా టైట్ పొజిషన్కి వస్తుంది. ఇందులో టైట్లో కూడా ఈటలందరూ గెలుస్తాడని నా అభిప్రాయం. అవును, ఎందుకంటే ఈటలు అంటే అందరికీ అభిమానం ఎక్కువ. అనేది చేసిన పనులు అందరికీ చేసిండు. ఇక టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు చేసిండు, ఇప్పుడంటే చేయలేకపోవచ్చు. ఇప్పుడంటే ఎట్లా పార్టీ దానికి లేదు, అధికారం కూడా లేదు. ఇప్పుడు వాళ్ళు చెప్తున్న రాజకీయ నాయకులు కూడా హరీష్ రావు కానీ గంగుల కమలాకర్ కానీ మేము అప్పుడు ఈటలందరూ అది చేయలేదు ఇది చేయలేదు ఇప్పుడు వచ్చి చేస్తున్నాం అన్నాడు. ఇప్పుడు సరే, ఇప్పుడు ఎవరు గెలిచినా కానీ ఇన్ని రోజుల సంది ఎందుకు రాలేదు? ఇన్ని రోజుల సంది ఇప్పుడు ఈటలందరూ ఆయనకు నిధులు ఇస్తేనే కదా ఆయన పని చేసేది. నిధులు లేనప్పుడు ఆయన ఇక్కడ పని ఇక్కడే చేస్తాడు. ఆయన కూడా డబ్బులు పెట్టలేడు కదా. ఎవరైనా ఏ పార్టీ నాయకుడైనా కానీ ఎవరైనా కానీ ఏ రాజకీయ నాయకుడైనా వాళ్ళ సొంత ఖర్చులు అయితే పెట్టారు. పార్టీ నుంచి వచ్చిన బాబతినే పెడతారు. ఇప్పుడు ఎవరైనా సరే ఆ ఎమ్మెల్యే కావచ్చు, ఏ ఎమ్మెల్యే కావచ్చు, ఎవరైనా మంత్రి అయినా కావచ్చు, నాకు ఇవి రావాలి నిధులు, నీకు రోడ్ వేసుకోవాలి అంటే కాంప్లెక్స్ కట్టాలి, ఇవన్నీ వాళ్ళు అడుగుతారు. అడిగినప్పుడు శాంక్షన్ అయితే పని అవుతుంది, లేకపోతే కాదు. ఇట్లందరూ ఇల్లు కట్టేయలేదు, డబ్బులు పెట్టడం వాళ్ళు కడుతూనే ఉన్నారు. ఆయన ఉన్నప్పుడే పునాది వేసేయండు, స్టార్ట్ కన్స్ట్రక్షన్ నడుతూనే ఉన్నది. దానికి ఆయన ఓపెనింగ్ చేయాలంటే అక్కడ కాంది ఓపెనింగ్ ఎట్లా చేస్తాడు? ఆ బిల్లులు వస్తేనే కదా, అక్కడ నిధులు వస్తే అక్కడ వర్క్ మొత్తం అయితే ఓపెనింగ్లు అవుతాయి. మీరు ఆ పైసలు ఇవ్వకపోతే మీరు ఏం చేయకపోతే ఈటలందరూ ఒక డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టలేదు, ఒక రోడ్ వేయలేదని అంటే వేసిన రోడ్లు ఉన్నాయి కదా. ఇప్పుడు హుజూరాబాద్ నుంచి జమ్మికొండ వరకు రోడ్డు ఉంది, హుజూరాబాద్ నుంచి వెళ్ళి పరకాల వరకు రోడ్డు ఉంది. మరి ఎట్లయింది? అప్పుడు ఆయన పార్టీలో అధికారం ఉన్నప్పుడే కదా చెక్ డ్యామ్లు కూడా కట్టిండు. మొన్నసారి ఒక వాటర్ని అడిగానన్నా, ఎంత జల దిగ్బంధంలో ఉండేదన్నా గట్టి వర్షాలు పడితే హుజూరాబాద్ మండలం నియోజకవర్గం ఇటు నుంచి అటు అటు నుంచి ఇటు రాకపోకలు ఉండేవి కాదు. ఇప్పుడు అంతా హ్యాపీ అయిపోయింది, ఎక్కడ పడితే అక్కడ బ్రిడ్జ్లు అంటున్నారు. ఎవరు ఏంచారు? టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఇటలందరూ ఏంచింది, ఇటలందరూ ఏంచిండు. ఒక ఇటలందరూ ఏ ఎమ్మెల్యే ఉన్నా కానీ నిధులు తీసుకురావడం, ఎమ్మెల్యే అభ్యర్థి ఎక్కడైతే కాన్స్టిట్యూషన్ ఉంటాడో అభివృద్ధి చేసుకుంటూనే ఉంటారు. ఎవరైనా చేసుకుంటూనే ఉంటారు, కాకపోతే కొంచెం వెనక ముందు కావచ్చు, అంతే తప్ప ఇటలందరూ చేయలేదు అండ్ ఈ పని చేయాలి ఆ పని చేయడానికి కూడా కరెక్ట్ కాదు. కానీ ఇప్పుడు ఈ నియోజకవర్గం పుణ్యమా అని మీ నియోజకవర్గంలో అభివృద్ధి పనులు వేగవంతం పుంజుకున్నాయి. ఎందుకు కారణం? ఈటలందరూ రాజీనామానే ఇన్ని రోజుల సంది కాని పనులు ఈ నెల రోజులనే అయిపోతున్నాయి. దగ్గర మంత్రి దగ్గరుండి మరీ చేపిస్తున్నాడు. రోడ్డు అనే సొంతం చేసినట్టుగా దగ్గరుండి మరీ చేపిస్తున్నాడు. ఎందుకు మరి ఇన్ని రోజుల సంది ఎందుకు రాలేదు? ఇన్ని రోజుల సంది రావచ్చు కదా. ఎవరైతే ఆయన ఉన్నప్పుడు ఏం రాలేనంటే సమస్య కాదు, ఎప్పటి నుంచో ఉంది కదా. ఇక్కడికి సైదాపూర్ రోడ్ అన్న ఎంత 2 కిలోమీటర్స్ ఉంటుంది. ఒక 2 సంవత్సరాల నుంచి వర్షం పడుతూనే ఉంది, ఏదో రోడ్డు పోస్తూనే ఉన్నారు, దాని మీద వేస్తూనే ఉన్నారు, పోతూనే ఉన్నారు. ఇప్పుడు దాని పుణ్యం ఈటలందరూ పుణ్యమని తొందరగా అయిపోయింది పని. లేకపోతే చేయకపోతే నిధులు రాలేదు, చేయలేదు. ఇప్పుడు మీరు నిధులు ఇస్తున్నారు, పని చేస్తున్నారు, అంతే కదా. మరి ఆయన ఉన్నప్పుడు నిధులు ఇస్తే అది కూడా అయిపోయేది కదా. ఇంత దూరం వేసినోడు ఈ ఇచ్చిన దూరం వేయలేడా? అవునా? మరి అంటే నిధులు ఇవ్వలేదు, నిధులు ఇవ్వక ఆయన పని ఆగిపోయింది అట్లా, అంతే తప్ప ఈటలందరూ చేయలేదు, ఆయన చేయలేదు, ఆయన మొత్తం పనులను ఆపేసుకున్నాడు. సొంతంగా ఏడ పడుకున్నాడు, గవర్నమెంట్ నిధులు వాడుకోలేడు కదా. నేనైతే ఖాయం అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్.